हेलो एवरीवन, वेलकम टू माय चैनल रिशुस किचन अंड हेल्थ। अंदर एला उन्नारंडी? बागुन्नारा? అమ్మవారిని అలంకరించడం ఒక ఎత్తు అయితే దేవికి నివేదించే ప్రసాదాలు మరొక ఎత్తు అండి. ఈరోజు మనం శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారికి ఎంతో ఇష్టమైన రెండు రకాల ప్రసాదాలని ప్రిపేర్ చేసుకోబోతున్నామండి. గారెలు మరియు పూర్ణంబూరులు. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి, మీకు ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. మరి లేట్ ఎందుకు, ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఇక్కడ మనం పప్పుల్ని నానబెట్టుకోవాలండి గారెలకి మరియు పూర్ణంబూరెలకి. ఇప్పుడు గారెలకి ఒక కప్పు మినపప్పు తీసుకుని తగినన్ని వాటర్ పోసుకుని రెండు సార్లు వాష్ చేసుకున్నానండి. దీనికి సరిపడా కొంత వాటర్ యాడ్ చేసుకుని చూడండి, ఇలా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని నైట్ అంతా నాననివ్వాలండి. ఇక్కడ నేను లేటుగా నానబెడుతున్నాను, సో మినపప్పు 7 అవర్స్ నానితే సరిపోతుందండి. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకుని దాంట్లోకి 1/2 కప్పు మినపప్పు తీసుకుని 2 సార్లు వాటర్ పోసుకొని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదేవిధంగా వేరొక బౌల్ లోకి 1 గ్లాస్ రైస్ తీసుకొని 1/2 కప్కి 1 కప్పు రైస్ అండి వాటర్ పోసుకొని 1-2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మనం పప్పుల్ని నానబెట్టుకునే విధానంలోనే ఉంటుందండి పూర్ణంబూరులు గారెలు సాఫ్ట్ గా రావడానికి. ఇప్పుడు వీటన్నిటిని వాటర్ తో ఫిల్ చేసుకొని మూత పెట్టుకొని నైట్ టైం అంతా ఇలా నానబెట్టుకోవాలండి. లేకపోతే 7-8 అవర్స్ వరకైనా నానబెట్టవచ్చు, అది మీ ఇష్టం. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, వీటిని మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసుకొని ఒక జాలి గిన్నెలోకి ఈ వాటర్ అన్ని పంపేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి కట్ చేసుకున్న 2-3 పచ్చిమిర్చి, కట్ చేసి పెట్టుకున్న 5 అల్లం ముక్కలు వేసుకొని కోట్స్ గా బ్లెండ్ చేసుకోవాలండి ఇలా కచ్చాబచ్చాగా. దాంట్లోకి మనం డ్రైన్ చేసుకున్న మినపప్పును కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత కొంచెం 1-4 ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి. వాటర్ అనేది యాడ్ చేసుకోకూడదండి, ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ అనేది. దీన్ని వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మినపప్పు ఇలా పట్టుకుంటేనే సాఫ్ట్ సాఫ్ట్ గా ఉండాలండి. మీరు కనుక మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ వంతు సపోర్ట్ ని మా ఛానల్ కి తప్పకుండా ఇవ్వండి. 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకుంటేనే అప్పుడు మనకి గారెలు అనేవి మృదువుగా వస్తాయి, బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలండి. ఇప్పుడు మనం గారెలకి పిండి రెడీ చేసుకున్నామండి, దీన్ని పక్కన పెట్టుకొని. అలాగే పూర్ణంబూరెలకి మినపప్పుని రైస్ ని నానబెట్టుకున్నాం కదా, మరి ఈ బ్యాటర్ ను కూడా మనం రెడీ చేసుకుందాం. ముందుగా ఒక మిక్సీ జార్ లో మినపప్పు వేసుకుని తగినన్ని వాటర్ పోసుకొని చేత్తో పట్టుకుంటే ఇలా సాఫ్ట్ గా రావాలండి. దీన్ని వేరొక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని మినపప్పుని పక్కన పెట్టుకుందాం. అదే విధంగా మిక్సీ జార్ లో రైస్ ని కూడా మనం ఫస్ట్ కోట్స్ గా బ్లెండ్ చేసుకుందామండి. దీంట్లో కొంచెం అంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వాటర్ పోసుకోకూడదండి. వాటర్ యాడ్ చేసుకుని కొంచెం బరకగా పట్టుకోవాలి, సాఫ్ట్ గా పట్టుకోకూడదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బియ్యం పిండిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మినపిండిని కూడా వేసుకొని ఇదంతా కలిసిపోయే విధంగా బాగా బీట్ చేసుకోవాలండి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బీట్ చేసుకుంటేనే మనకి పూర్ణంబూరెలు అనేవి సాఫ్ట్ సాఫ్ట్ గా వస్తాయి. 1-5 నిమిషాల పాటు ఈ విధంగా బీట్ చేసుకోవాలండి. ఇలా బీట్ చేసుకున్న ఈ పిండి మిశ్రమంలోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మరలా మరొక 1 నిమిషం పాటు పిండిని ఇలా పైకి కిందికి తడుతూ ఉండాలి. తర్వాత మూత పెట్టుకొని దీన్ని పక్కన పెట్టుకోవాలండి, అంటే 4 గంటలు రెస్ట్ ఇవ్వాలి. పూర్ణంబూరెలకి పిండి బాగా పులియబెట్టుకుంటేనే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు వేరే బౌల్ లోకి 1/2 కప్పు శనగపప్పు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని 2 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మనం తీసుకున్న క్వాంటిటీకి 1/2 కప్పు శనగపప్పు అయితే సరిపోతుంది. దీన్ని కూడా వాటర్ యాడ్ చేసుకుని మూత పెట్టుకుని 1 గంట పాటు నానబెట్టుకోవాలండి. మనం బ్యాటర్ ని ప్రిపేర్ చేసుకున్నాం, ఇప్పుడు ఫస్ట్ ప్రాసెస్ అండి గారెల్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని 1-5 నిమిషాల పాటు దీన్ని హీట్ చేసుకోవాలండి. అంతలోపు 1 అరిటాకును తీసుకొని క్లీన్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలండి. పక్కనే కొంచెం వాటర్ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. చేతిని కొంచెం వాటర్ లో తడుపుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని మధ్యలోకి ఇలా హోల్ పెట్టుకొని కొంచెం థిక్ గా అండి, మరీ పలుచగా కాకుండా హ్యాండ్ వాష్ చేసుకుని మళ్ళీ చేయిని కాస్త వాటర్ లో తడుపుకొని మనం చేసుకున్న గారెని వేడెక్కుతున్న ఆయిల్ లో వేసుకొని ఇలా గరిటతోటి ఫ్లిప్ చేసుకోవాలండి. అదే విధంగా మిగతాగా రెడీ చేసి పెట్టుకున్న గారెలు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 4వ గారెని కూడా రెడీ చేసుకుని వేస్తున్నానండి. ఇక్కడ ఫ్లేమ్ మాత్రం మీడియం లోనే పెట్టుకోవాలి, లోలో మాత్రం పెట్టుకోకూడదు. వీటన్నిటిని 1-5 నిమిషాల పాటు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్లిప్ చేసుకుంటూ ఇలా ఉడకనివ్వాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఒక ప్లేట్ లోకి టిష్యూ పెట్టుకుని వీటన్నిటిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసుకుంటున్నాను. చూడండి లోపల ఎంత సాఫ్ట్ గా, ఆయిల్ అనేది ఎక్కువ పీల్చుకోకుండా గారెలు మనకి ఎంత మృదుగా వచ్చాయో. పిండిని ఈ కన్సిస్టెన్సీతో కలుపుకుంటేనండి మనకి గారెలు అనేవి సాఫ్ట్ గా వస్తాయి. ఇప్పుడు గారెలు అనేవి మనకి రెడీ అయిపోయాయి. సెకండ్ వచ్చేసి
పూర్ణం బూరెలు అండి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. పూర్ణం బూరెల్లో పూర్ణం పగలకుండా ఎక్కువ ఆయిల్ పిలుచకుండా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఈ వీడియోలో గంట క్రితం నానబెట్టుకున్నాం కదా, చూడండి బాగా ఉబ్బిపోయాయి. దీన్ని ఒక పప్పు కుక్కర్ లో వేసుకుని 1 3/4 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలండి. మూత పెట్టుకుని ఫ్లేమ్ ని మీడియం లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలండి. ఇప్పుడు చూడండి రెడీ అయిపోయింది, సాఫ్ట్ గా వచ్చేసింది కదా. ఇప్పుడు వేరొక బౌల్ పెట్టుకుని దానిపైన స్ట్రైనర్ పెట్టుకుని శనగపప్పులో ఉన్న వాటర్ అన్ని వంపేసుకోవాలండి. ఈ వాటర్ ని పక్కన పెట్టుకోవాలి. వేరొక ప్యాన్ లోకి మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ శనగపప్పుని ఈవెన్ గా ఇలా స్ప్రెడ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ వాటర్ ఉన్నాయి కదా, దీన్ని రసానికి కానీ సూప్ కానీ యూస్ చేసుకోవచ్చండి. దీంట్లో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి, సో వేస్ట్ చేసుకోకూడదు. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న శనగపప్పుని పప్పుగుత్తుతోటి ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఉండలు అనేది కట్టుకోకుండా ఇలా మెత్తగా రుబ్బుకుంటేనే బాగుంటుందండి. దీనికి సరిపడా అంటే 1/2 కప్పు తురుముకున్న బెల్లం వేసుకొని గరిటతోటి లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. మనం శనగపప్పుని ఉడికించడానికి ముందు ఈ విధంగా బెల్లం కలుపుకొని లంప్స్ అనేవి లేకుండా బాగా మిక్స్ చేసుకుంటే మనకి పప్పు అనేది బాగా ఉడుకుతుందండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ ని లో టు మీడియం లోకి అడ్జస్ట్ చేసుకుంటూ నిదానంగా మనం పప్పుని బెల్లాన్ని బాగా ఉడికించుకోవాలండి, లేకపోతే పప్పు అనేది దగ్గర పడదు. ఇప్పుడు బెల్లం కరగడం స్టార్ట్ అవుతుంది కదా, చూడండి. ఇలా దగ్గర పడిన తర్వాత తునుముకున్న 2 టేబుల్ స్పూన్లు ఎండు కొబ్బరి కూడా వేసుకొని అడుగంటకుండా ఫ్లేమ్ ని లోలో పెట్టుకుని మిక్స్ చేసుకోవాలండి 1 నిమిషం పాటు. ఇప్పుడు ఫ్లేమ్ ని టర్న్ ఆఫ్ చేసుకుని 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని మిక్స్ చేసుకుని ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు. మనకి పిండి దగ్గర పడిపోయింది కదండి, ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఒక చిన్న చిన్ని నిమ్మకాయ సైజ్ అంతా బాల్స్ లా చేసుకోవాలండి. బాల్ సైజ్ అనేది ఈ విధంగా చేసుకోవాలి. వీటన్నిటిని ఒక గిన్నెలోకి వేసుకుని ఇలా రెడీ చేసి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలండి. చూసారా పూర్ణాలు అనేవి మనకి చక్కగా వచ్చాయి. మనం 4 గంటల పాటు నానబెట్టుకున్న ఈ బ్యాటర్ అనేది బాగా పులిసిపోయిందండి. ఈ పులియ పెట్టుకున్న పిండిలోకి 1 టీ స్పూన్ పంచదార వేసుకుని బాగా బీట్ చేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి దీన్ని బాగా మర్దన చేసుకోవాలి. ఈ పిండిని స్పూన్ తోటి ఈ చూపిస్తున్న విధంగా ఇలా మ్యాష్ చేసుకుంటేనే మనకి పూర్ణాలు అనేవి బాగా టేస్టీగా వస్తాయి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా రావాలి మనకి. ఇలా రెడీ చేసుకున్న పిండిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుని మంటని మీడియం లో పెట్టుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ఆయిల్ ని. అంతలోపు పిండిలో పూర్ణం వేసి స్పూన్ తోటి కోట్ చేసుకుని వేడెక్కుతున్న ఆయిల్ లోకి ఇలా వేసుకోవాలి. చూసారా పర్ఫెక్ట్ గా వచ్చింది, అంటే పిండి విడిపోలేదు. మనం తీసుకున్న పిండి క్వాంటిటీ అనేది కరెక్ట్ గా వచ్చిందని అర్థం అండి. ఇప్పుడు అదే విధంగా మిగిలిన పూర్ణం బూరలన్నిటిని కూడా పిండిలో ఇలా డిప్ చేసుకుని స్పూన్ తోటి కోట్ చేసుకుని వేడెక్కుతున్న ఆయిల్ లోకి వేసుకోవాలండి. ఇక్కడ నేనైతే 4 వేసుకున్నాను. ఇది చూడండి ఒకదానికి ఒకటి అతుకుపోయింది. కంగారు పడాల్సిన అవసరం లేదండి, బాగా ఉడికిన తర్వాత దానికి అదే విడిపోతుంది, ప్రాబ్లం ఏమి ఉండదండి. నాకైతే ఇక్కడ 5 నుంచి 10 నిమిషాలు పట్టిందండి ఇవి ఉడకటానికి. ఇప్పుడు ఫస్ట్ వేసాం కదా, ఇది రెడీ అయిపోయింది. ఒక ప్లేట్ లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకుని అదే విధంగా సెకండ్ బ్యాచ్ కూడా వేసుకొని ప్లేట్ లోకి వీటన్నిటిని ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. చూడండి మనకి పూర్ణం బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. నేను ఇక్కడ ఒక పూర్ణం తీసుకొని చూపిస్తాను చూడండి. ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఆయిల్ అనేది రాలేదు, అలాగే లోపల పూర్ణం కూడా సాఫ్ట్ గా బాగా ఉడికిపోయింది. పిండి పిండిగా అయితే లేదు పూర్ణం అనేది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో నాకు తప్పకుండా మెన్షన్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.